राष्ट्र कांग्रेस व्यवहार इंचार्ज माणिकराव ठाकरे तो एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी भेटी अयारु हैदराबाद लोनी एमएलए क्वार्टर्स की वेली ठाकरे तो भेटी अयारु कोमटिरेड्डी ठाकरे तो कलिसी ब्रेकफास्ट चेशारु अनंतरम इद्दरु भेटी अयारु राष्ट्र कांग्रेस व्यवहार इंचार्ज माणिकराव ठाकरे एंपी कोमटिरेड्डी वेंकटरेड्डी भेटी अयारु हैदराबाद लोनी एमएलए क्वार्टर्स की वेली ठाकरे तो भेटी अयारु कोमटिरेड्डी ठाकरे तो कलिसी ब्रेकफास्ट चेशारु अनंतरम इद्दरु भेटी अयारु ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణిశంకర్ లైవ్ లో అందిస్తారు మణిశంకర్ చెప్పండి ఈ రోజు ఠాకరే తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి భోనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపటి కిందట తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికరావు ఠాకరే తో భేటీ అయ్యారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్ కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ కు వెళ్లి ఈ ఠాకరేని కలిశారు ఠాకరే తో పాటు ఆయన ब्रेकफास्ट इक ताजा राजकीय परिणामा पार्टी जरूरत अंतर्गत व्यवहार गुरी वीरिद्र मध्य चर्चक वच्चू मन को प्रस्तमें इधर इक हैदराबाद एमएलए क्वार्टर्स मरको सेपटो ठाकरे अच्छी गांधी भवन को चेरको पद नर नीचे ठाकरे रेडो रोज पर्यटन मोदल का इक तुज विषयानी वस्ते माणिकराव ठाकरे बिजी बिजी गड़पार नेतल तो सवेश चर्चल तो आये तीर लेकिन गड़पार्जु उदय पदको गंटल समय में मोदल सामवेश नाइट रात्रि अर्धरात्रि 12 గంటల వరకు కూడా కొనసాగాయని చెప్పొచ్చు నిర్విరామంగా దాదాపు 13 గంటల పాటు ఆయన నేతలతో చర్చించారు ఇక తొలి రోజు చూసుకుంటే ఆయన దాదాపు 24 మంది నేతలతో విడివిడిగా ఒక్కొక్కరితో 15 నుంచి 30 నిమిషాల పాటు సమావేశం అయ్యారు పార్టీలోని అంతర్గత పంచాయతీల గురించి అలాగే పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు అలాగే రాబోయే రోజుల్లో ముఖ్యంగా రానున్నది అసెంబ్లీ ఎన్నికల సీజన్ కాబట్టి ఈ అధికార బిఆర్ఎస్ ను ఏ విధంగా ఎదుర్కోవాలి ఇలాంటి వాటన్నిటి మీద నేతల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు కూడా మనకు తెలుస్తుంది అలాగే ఇటీవల కాలంలో కొంతమంది సీనియర్లు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడికారు సో ఇలాంటి తరుణంలో వారి నుంచి అంటే వారి నుంచి అభిప్రాయాలను గాని వారి ఆవేదనను గాని ఆయన సావధానంగా విన్నారు వారు చెప్పే వాటిని కూడా కొన్ని పాయింట్ల రూపంలో ఆయన రాసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఇక మరోపక్క చూసుకుంటే నిన్న మాత్రం 24 మంది నేతలు ఆయనతో భేటీ అయ్యారు నిన్న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మాత్రం చూసుకుంటే పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఈ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు దాదాపు 5 గంటల పాటు ఈ సమావేశం అయితే జరిగింది ముఖ్యంగా ఇందులో జనవరి 26 నుంచి హాత్ సే హాత్ జోడో అభియాన కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది రాష్ట్రంలో సో ఈ కార్యక్రమానికి సంబంధించి నేతల మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా అంటే ఇప్పటికే ఏఐసీసీ అధిష్టానం ఆదేశాల మేరకు 2 నెలల పాటు ప్రతి ఒక్క నాయకుడు వారి వారి నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చేయదల్చుకున్న అంశాలను వీటన్నిటిని జనాల్లోకి తీసుకెళ్లాల్సిందిగా ఇప్పటికే ఏఐసీసీ ఆదేశించింది సో ఇక దానిపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు ఏ విధంగా వ్యూహాలు రచించాలి అనే దానిపైన కూడా నేతల మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది మరోపక్క మనం చూసుకుంటే పిసిసి చెబుతుంది మాత్రం రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉంటుంది 5 నెలల పాటు అంటే జనవరి 26న మొదలయ్యి జూన్ 2న ముగుస్తుందని చెప్పి కూడా చెప్తుంది అయితే దీనిపైన మాత్రం ఇటువంటి స్పష్టత రాలేదు అంటే ఇది హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం కొనసాగింపు రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉంటుందా కేవలం లేదంటే ఆ 2 నెలల పాటు హాత్ సే హాత్ జోడో అభియాన కార్యక్రమం ఉంటుందా అనే దానికి మాత్రం ఇప్పటివరకు అయితే ఇటువంటి స్పష్టత అయితే రాలేదు మరోపక్క చూసుకుంటే ఈ రోజు రెండో రోజు ఆయన పర్యటన మరికొద్ది సేపట్లో మొదలు కానుంది 10:30 గంటల ప్రాంతంలో ఆయన గాంధీ భవన్ కు వస్తారు గాంధీ భవన్ లో ఇక అధికార ప్రతినిధులు అలాగే డిసిసి అధ్యక్షులు అనుబంధ సంఘాల నేతలతో కూడా ఆయన సమావేశం అవుతారు అనంతరం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది ఈ రెండు రోజులకు సంబంధించి ఈ నేతల దగ్గర నుంచి స్వీకరించిన
అభిప్రాయాలను గాని వారి ఆలోచనలు గాని ఆయన మీడియాకు వివరించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆయన ఇక్కడ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత దీన్నంతా ఒక నివేదిక రూపంలో అధిష్టానానికి నివేదించే అవకాశం కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మరోపక్క చూసుకుంటే ఇప్పుడు ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిసేపటి కిందటే హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో థాక్రేని కలిశారు. అయితే ఆయన నిన్ననే థాక్రే ఇక్కడికి వచ్చే ముందే కొమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా ఫోన్ చేశారు. గాంధీభవన్కి రావాల్సిందిగా ఆహ్వానించినప్పటికి కూడా తనకు గతంలో షోకాజ్ నోటీసు ఇచ్చిన కారణంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను తను గాంధీభవన్కి రాలేను, తను బయట కలుస్తానని చెప్పి ఈ కొమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు. సో అందుకు తగ్గట్లుగానే ఆయన ఈరోజు కొద్దిసేపటి కిందట థాక్రేతో హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయన కలిశారు. మరోపక్క చూసుకుంటే గతంలో కూడా కొద్ది రోజుల కిందట దిగ్విజయ్ సింగ్ వచ్చినప్పుడు కూడా కొమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీభవన్కు రాలేదు. దిగ్విజయ్ సింగ్ ఎక్కడైతే బస చేసిన హోటల్లో అక్కడికే వెళ్ళి ఆయనతో దాదాపు ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల గురించి ఆయన సుదీర్ఘంగా వివరించారు. సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి కూడా థాక్రే దగ్గర కూడా అదే పరిస్థితి రిపీట్ అయినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఈ థాక్రే రాకతో తెలంగాణ కాంగ్రెస్లో కొత్త ఉత్సాహం వస్తుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ముఖ్యంగా నేతలంతా అలకవీడి వారి మధ్య విభేదాలను తొలగించి వారంతా ఏకతాటి మీదకు వస్తారు, కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తారు అని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క మనకి ఇంటర్నల్గా ఉన్న సమాచారం ఏంటంటే ఇవేం పెద్ద సమస్యలు కాదు, ఇవి కేవలం అపోహలు మాత్రమే అని చెప్పి థాక్రే నేతలతో కూడా అన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి జనాల్లో ఇంకా బలం ఉంది, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని జనాలు భావిస్తున్నారు. కానీ నాయకుల మధ్య సఖ్యతలేమి అందుకు అడ్డుగా ఉంది. అది ఒక్కటి అధిగమిస్తే పార్టీకి తిరిగి ఉండదు, ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమని చెప్పి కూడా థాక్రే భావించినట్లు వారితో నేతలతో కూడా పంచుకున్నట్లు ఆయన అభిప్రాయాలు పంచుకున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మణిశంకర్.